నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ చూడడానికి సింపుల్ గా అనిపించిన వన్ ఆఫ్ ద టఫెస్ట్ స్పోర్ట్ అలాంటి స్పోర్ట్లో టఫెస్ట్ కాంపిటీషన్ ఇస్తూ మన ఇండియాలో నంబర్ వన్ మెన్స్ సింగిల్ ప్లేయర్ అలాగే వరల్డ్స్ నంబర్ వన్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన సిరిల్ వర్మ ఇవాల్టి మన గెస్ట్ అండ్ అలాగే తను మన తెలంగాణ అబ్బాయి అందులోనూ ఇవాళ తన బర్త్డే హలో సిరిల్ సిరిల్వ్ Thinking I think tournament will get back soon, so we'll be ready for the tournaments. So Yeah. First of all, many more happy returns of the day. Thank you so much. <laughs> so birthday celebration and something revolution landed <laughs> menunda. Yeah, practice and like I didn't I don't think so. I think I'll have some party kind of things. So practice on morning and evening. That's it. Okay. Mm. So regular practice routine continue. Yes, yes. so yeah. మీరు తెలంగాణ అబ్బాయి కదా అండ్ ఆ తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ చాలా మ్యాచెస్ ఆడారు సో హౌ ఇస్ యూర్ ఫీలింగ్ అబౌట్ ఇట్ ఇట్ ఫీల్స్ వెరీ గ్రేట్ అండ్ సో హండ్రెడ్ టెన్ నుంచి ఐ హ్ మెదక్ అనమాట ఫస్ట్ స్టేట్ ఆడినప్పుడు నేను మెదక్ నుంచి రిప్రజెంట్ చేశాను అనమాట సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఆల్ స్టేట్ టోర్నమెంట్స్ మెదక్ నుంచి రిప్రజెంట్ చేశాను కాబట్టి సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వన్ గుడ్ మెడల్ ఫర్ ద స్టేట్ అండ్ కంట్రీ ఓకే సో సెరెల్ వర్మకి అసలు బ్యాడ్మింటన్ ఎలా పరిచయం అయింది సో నేను బిహెచ్ఎల్లో ఉండేవాడిని సో డాడీ బాల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు పక్కన బ్యాడ్మింటన్ కొట్టినప్పుడు అక్కడ జాయిన్ చేశారు సమ్మర్ క్యాంప్కి తర్వాత త్రీ టూ త్రీ మంత్స్ తర్వాత గోపీచంద్ అకాడమీ నేను జాయిన్ అయ్యాను దట్స్ ఐ స్టార్టెడ్ మై బ్యాడ్మింటన్ కెరియర్ విత్ గోపీచంద్ సూర్య సో మీరు ఫస్ట్ నుండి కూడా పిల్లలు గోపించంద గారి అకాడమీలోనే కంటిన్యూ చేస్తున్నారు అండ్ స్టిల్ మీరు అక్కడే కోచింగ్ తీసుకుంటున్నారు సో అక్కడ ఆ అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తుంది మీకు అక్కడ వర్కింగ్ మొత్తం అక్కడ ప్రాక్టీస్ చేయడం అంతా మీకు ఎలా అనిపిస్తుంది ఇట్ ఈజ్ రియలీ నైస్ అండ్ బికాస్ వి హ్యావ్ ఆల్ ద టాప్ ప్లేయర్స్ అక్కడ నేషనల్ క్యాంప్ అక్కడే ఉంటుంది టాప్ ప్లేయర్స్ కూడా అందరు అక్కడే ఉంటారు కాబట్టి ఇట్స్ వెరీ నైస్ ఎందుకంటే సీనియర్స్ తో ప్రాక్టీస్ చేయడం అనేది ఓన్ గెట్ ద ఛాన్స్ చాలా మంది ప్లేయర్స్కి దొరకదండి అది

సజెషన్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయా ఉంటాయండి సో అంటే లైక్ ఏమైనా టోర్నమెంట్స్ ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కూడా ఎందుకంటే సీనియర్స్ దే హ్యావ్ లైక్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకన్నా టెన్ ఇయర్స్ సీనియర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ లైక్ మ్యాచెస్ ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలనేది కూడా సో వి కీపింగ్ వీల్ హ్యావ్ అ కాన్వర్సేషన్స్ అండ్ ఎవ్రీ వీక్ ఒకసారి కలిసినప్పుడల్లా మనం స్ట్రెచింగ్ టైంలో టాక్ అబౌట్ టోర్నమెంట్స్ ఓకే సో మీకు అక్కడ చాలా మంది సీనియర్స్ అన్నారు కదా సో ఎవరితో మీరు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు లైక్ ఎవరు ఫ్రెండ్స్ ఎక్కువగా మీకు చాలా మంది ఉన్నారండి సీనియర్స్ కశ్యపు శ్రీకాధన్ కశ్యపు అన్న శ్రీకాధన్ సాయన ఎవరీవన్ లైక్ సింధు సైనా లైక్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఉంటా ఉన్నాం కాబట్టి సో అందరూ లైక్ వెరీ క్లోజ్ అండ్ సో దే ఆర్ లైక్ మై పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ నా సో సో సీనియర్స్ అన్నమాట కానీ మేము అందరం బాగానే యాక్చువల్లీ మనం బయటకు వెళ్ళినాం టైమ్స్ ఫుడ్కి అలాగే వెళ్తూ ఉంటాం సో

అంటే లైక్ నేను జాయిన్ అయినప్పుడు లిండ్ అండ్ లీచాంగ్ వేర్ లైక్ చాలా ఇన్స్పిరేషన్ అండ్ సో ఐ వాంట్ టు బికమ్ ఒలింపిక్ ఛాంపియన్ జాయిన్ అయినప్పుడు వన్ ఇయర్ కి లిండన్ బికమ్ ఒలింపిక్ ఛాంపియన్ సో దాట్ టైమ్ లైక్ హిమ్ సో లెట్ సీ హౌ ఇట్ గోస్ సో మీరు ఇన్స్పిరేషన్ అన్నారు మీరు నేర్చుకుంది ఏంటి తన దగ్గర అగ్రెషన్ అండ్ లైక్ హౌ హీ ఈస్ వెరీ అగ్రెసివ్ ఆన్ కోర్ట్ అండ్ వెరీ ఫోకస్డ్ సో ఐ లర్న్ ఐ లైక్ అగ్రెసివ్ ప్లేయర్స్ అటాకింగ్ ప్లేయర్స్ ఓకే సో కరెంట్ ఫేవరెట్ మమోటో ఈస్ డూయింగ్ రియలీ వెల్ నౌ బీన్ వరల్డ్ నెంబర్ వన్ సో మై ఫేవరెట్ నౌ మన ఇండియాలో కోచింగ్ స్టాండర్డ్స్ కంపేర్ టు వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తాయి బెటర్ అవుతున్నాయి అండి బెటర్ దెన్ బిఫోర్ సో యాక్చువల్లీ కొత్త కొత్త అకాడమీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇండోనేషియా కోచెస్ అండ్ వేరే కంట్రీ కోచెస్ అందరూ కూడా వస్తున్నారు కాబట్టి సో పెరుగుతున్నాను స్టాండర్డ్స్ ఇంకా పెరిగితే కాంపిటీషన్ పెరిగితే స్టాండర్డ్స్ కూడా ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతూ ఉంటాయి సో దే హ్యావ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ లైక్ సింధుస్ అయిన లైక్ ద వన్ ఒలింపిక్ ఒలింపిక్ మెడల్స్ దే హ్యావ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ సో పీపుల్ ఆర్ యంగ్ పీపుల్ ఆర్ కమింగ్ అప్ సో ఇండియా విల్ బీ అ బెటర్ స్పోర్టింగ్ నేషన్ ఇన్ సూన్ వెరీ సూన్ లైక్ విల్ గెట్ ఒలింపిక్ మెడల్స్ మేబీ ఇన్ ట్వంటీ 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 ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ సో మీరు తెలంగాణని రిప్రజెంట్ చేసి ఆడారని చెప్పారు బట్ దెన్ మీకు అనుకున్నంత రికగ్నిషన్ వచ్చింది అంటారా అండ్ లైక్ తక్కువ వచ్చింది అనుకోవాలండి ఇన్ బిట్వీన్ లైక్ మనకి అంత మధ్యలో గెలిచినప్పుడు దాని తర్వాత గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ రాలేదు సో ఐ మ్యామ్ మేబీ నెక్స్ట్ మేము మంచి టాన్ కొట్టినప్పుడు ఐ హోప్ గెట్ బెటర్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సో గవర్నమెంట్ సపోర్ట్ అంటే మీకు ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేసింది ఇప్పటివరకు ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా ఆశ ఏమీ రాలేదండి నేను ఐడెంట్ సీఎం గారిని కూడా కలవలేదు సో ఐ హోప్ నెక్స్ట్ టోర్నమెంట్స్ అయినప్పుడు కూడా ఇంకా చాలా టోర్నమెంట్స్ ఉంది ఐ బెటర్ ఫ్యూచర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ టైం గెలిచినప్పుడు ఐల్ గో అండ్ మీ టీమ్ ఓకే ఆ సపోర్ట్ ఇంకా దొరకలేదు అండ్ ఆ రికగ్నిషన్ ఇంకా రాలేదు అంటున్నారు సో మీరు అనుకుంటున్నారా ఇది రీజన్ అయ్యి ఉండొచ్చు ఇది అయి ఉండొచ్చు అని చెప్పి అట్లా కాదండి మేబీ రాలేదు మేబీ మేబీ అన్నోయింగ్లీ రాలేదేమో నా అంతే లైక్ నేను బ్లేమ్ చేసేది ఏం లేదు దాంట్లో సో వస్తుందండి మేబీ నెక్స్ట్ సో ఐ హెవ్ టు టేక్ పాజిటివ్లీ సో నెక్స్ట్ ఆన్ గెలిచినప్పుడు గెలిచినప్పుడు గెట్ దట్ రికగ్నైజేషన్ ఇన్ ఫేమ్ ఓకే దెన్ లైక్ మిగతా ఫీల్డ్స్లో లాగానే స్పోర్ట్స్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి అంటారు ఉంటాయండి ప్రతి నాట్ 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 ఇన్ ఆర్ లైక్ బ్యాడ్మింటన్లో అయితే బికాస్ నేను జాయిన్ అయినప్పటి నుంచి ఐ హీన్ విత్ అ వెరీ గుడ్ కోచ్ కాబట్టి నేను అంత ఫేస్ చేయలేదు కొన్ని కొన్నిసార్లు బయట మీకు ఈ ఏజ్ ఫార్జింగ్ టెస్ట్ల వల్ల అవుతాయి అంటే కానీ సో ఎవ్రీ ఫీల్డ్లో ఉంటాయండి ఐ ఫీల్ సో మీరు ఫేస్ చేసినవి ఏమైనా ఉన్నాయా ఢిల్లీలో అన్ని ఏజ్ ఫర్జింగ్ కేసులో కూడా అంత అంత గొడవలు సో ఐమ్ చాలా మంది ఫేస్ చేస్తూ రికగ్నిషన్ అంటే కొంతమంది గేమ్ ఆడడం వల్ల కాకుండా జనరలీ వాళ్ళు బయట రియాక్ట్ అవ్వడము బయట థింగ్స్ కి రియాక్ట్ అవ్వడం వల్ల కాంట్రవర్సీస్లో లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి రికగ్నిషన్ వస్తుంది సో వాట్ యు సే అబౌట్ ఇట్ మేబీ మేబీ నాట్ ఐ డోట్ నో బట్ ఐ డోంట్ ఐ విల్ బరీ ఫార్ ఫ్రమ్ ద కాంట్రవర్సీస్ అండ్ అండ్ ఐ డోంట్ లైక్ సో ఐఎల్ బీ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ అనమాట సో ఫర్ మీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ టు బిన్ ద కాంట్రవర్సీస్ అండ్ ఆల్సో ఐ లైక్ టు బీ మై సెల్ఫ్ నేను బ్యాట్మెంటన్ ఆడుకుంటాను ట్రైనింగ్ ట్రైనింగ్ వస్తాను సో అల్ ఆల్ పార్టిసిపేట్ ఇన్ టార్మెంట్ మై మై ఓన్లీ గోల్ టు విన్ ద టోర్నమెంట్స్ సో ఐల్ బీ ఫోకస్డ్ ఆన్ దట్ అనమాట ట్రూ బట్ జనరలీ ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ అవుతూ ఉంటాయి జనాలు మాట్లాడుతూ ఉంటారు మీరు దానికి చాలా దూరంగా ఉంటారు కాబట్టే అంత రికగ్నిషన్ రాలేదు అని అంటారా తెలీదండి ఇప్పుడు కాంట్రవర్సీస్ వచ్చినా కూడా యూ విల్ గెట్ నెగిటివ్ పబ్లిసిటీ సో అంత ఇప్పుడు నె నాకు నెగిటివ్ పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఐ డోంట్ గెట్ ఇన్ వన్ so i'll be focused on my goal i'll go to practice i will practice more than 8 hours so i have a very good coach very good academy to practice mm. so i don't not, i won't i don't want to be in the controversies as well, controversy later, on, good aim later on for me for me i'm very happy right now so i'm only we got very good coaches now indonesia in Jura, they've got like uh, abuzin and Gopi sir is taking a good care of us like so we are very happy right now సో గోపిచంద్ గారు అన్నారు సో ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది వెరీ నైస్ అండి లైక్ ఐ బీన్ విత్ ఆల్మోస్ట్ నాకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయిపోయింది సో ఐ బీన్ ఫ్యామిలీ ఐ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ నో గోపిచంద్ సార్ అంటే ఎందుకంటే ఇప్పుడు నుంచో లైక్ ఐ థింక్ ఇంట్లో కన్నా ఆయన దగ్గర ఎక్కువ ఉన్నాను నేను చెప్పాలంటే నాకు వెన్ ఐమ్ స్టార్ స్టార్టెడ్ మై కెరియర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెన్ సో అప్పుడు నుంచి ఆయన దగ్గర ఉన్నా కాబట్టి ఐ బికేమ్ అప్ మోర్ దెన్ అ ఫ్యామిలీ నో సో వీ హ్యావ్ లైక్ గుడ్ రిలేషన్ విత్ సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఏమైనా అనిపించిందా అనవసరంగా నేను బ్యాడ్మింటన్ చూస్ చేసుకున్నాను అని చెప్పి లేదండి అంటే లైక్ టైమ్స్ యూ ఫీల్ బ్యాడ్ వెన్ యూ లాస్ ద మ్యాచెస్ మేము ఓడిపోయినప్పుడు అందరూ అనుకుంటాం లైక్ అంతే కానీ సో నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ జర్ నుంచి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్స్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాస్ అ ఛాలెంజ్ అండ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అంతే సో ఇంకా వన్స్ యూ ఆర్ ఇన్ సో హ్యావ్ టు అచీవ్ వాట్ యూ వాంట్ సో నీ గోల్ ఏది ఉందంటే దాన్ని అచీవ్ చేసుకుంటే వెళ్ళాలంతే ఇంకా సో ఎప్పుడు అనుకున్నా కూడా ఇట్స్ ఓన్లీ ఫర్ మినిట్స్ నాట్ లైక్ ఓకే అండ్ లైక్ ఐ డెంట్ గివ్ అప్ సో జనరల్లీ అలాంటి టైమ్స్లో మీకు మోటివేషన్ ఎలా వస్తుంది లైక్ వాట్ డూ యూ డూ ఫర్ దాట్ సో ఐ వాచ్ వీడియోస్ ఐ వాచ్ గుడ్ మూవీస్ బయోగ్రఫీస్ చదువుతూ ఉంటాను బుక్స్ చదువుతుంటాను సో ఐ ఎవరైతే ఎక్కువ ఫెయిల్ అయిన తర్వాత దే వన్ లాట్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళు ఉన్న కంపెనీస్లో కానీ బా అచీవ్ అయిన వాళ్ళ ఐ ఐ లైక్ టు రీడ్ బయోగ్రఫీస్ సో ఇట్ జస్ట్ గివ్స్ మీ మోటివేషన్ ఓకే ఇట్ ఇస్ నాట్ ద ఎండ్ సో హ్యావ్ టు కీప్ ఆన్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ ఆర్నమెంట్స్ అండ్ హ్ టు బీ బ్యాక్ టు ద కోర్ట్ ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఆన్ మెంట్కి మళ్ళీ రెడీ అవ్వాలి అనేది జస్ట్ ఇస్ కీప్ ఎందుకంటే మోర్ దెన్ వినింగ్ యూ ల్యావ్ లూజింగ్స్ ఇన్ ఎనీ స్పోర్ట్ ఇన్ లైఫ్ ఆల్సో సో ఐ కీప్ మై సెల్ఫ్ మోటివేటింగ్ ఎవ్రీ డే ఆఫ్టర్ లూజింగ్ అ మ్యాచ్ ఆర్ ఆఫ్ వినింగ్ అ మ్యాచ్ ఐ అల్ బీ ఆబ్వియస్లీ ఆఫ్టర్ వినింగ్ అ మ్యాచ్ ఐ బీ రియలీ హ్యాపీ కానీ ఆఫ్టర్ లూజింగ్ అ మ్యాచ్ ఐ హావ్ టు బి మోటివేటెడ్ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ యూ గెట్ బ్యాక్ ట్రూ సో జనరల్ రొటీన్ ఎలా ఉంటుంది మీది ఆల్వేస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ జిమ్ అదంతా ఉంటుంది కదా సో రెగ్యులర్గా ఎలా ఉంటుంది Morning we started at the uh, at eight. So I go to the academy at eight. So 8 11 eleven, eleven thirty out and so I come back, I eat my lunch, I'll take a rest for one, two hours and I'll be starting a session at three o'clock again, three to six out sometimes I go to the gym at night, so I do my stretchings and all. So almost occupied all like all of my like most of my time is occupied with practice. సో బ్యాడ్మింటన్ అనేది ఇట్స్ అ ఫిజికల్ గేమ్ బట్ స్టిల్ మెంటల్ రిలాక్సేషన్ కోసం మైండ్ని ట్రైన్ చేసుకోవడం అలాంటివి ఏదైనా చేస్తారా సమ్ టైమ్స్ వీ యో యోగా క్లాస్లో మెడిటేషన్ అవుతాయి బట్ ఐమ్ లైక్ ఐ డోంట్ డూ దాట్ మీన్స్ మెడిటేషన్స్ అన్ ఆల్ కానీ ఆబ్వియస్లీ ఎనీ స్పోర్ట్ ఆర్ ఎనీథింగ్ సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ యోర్ మైండ్ సెట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఐ కీప్ గెట్ లైక్ ఐ రీడ్ లాడ్ ఆఫ్ బుక్స్ అని చెప్పారు కదా దట్ విల్ కీప్ మీ రిలాక్స్డ్ అండ్ మోర్ ఫోకస్డ్ So for me, more than meditation, I read books and watch movies like which motivate me. Okay. Mm. So food and everything is very important. Mm. How will be your diet? I don't follow any diet. And so really? <laughs> yeah, I no diet? No, no, no. So, I, I come from a, village called Bim Varun. Mm. So we had very good, we have, we have very good food. Anmata, you know, <laughs> I eat a lot of uh, spicy food and all. గుడ్ ఫుడ్ వీ లైక్ లాడ్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ ఇన్ అర్ హౌస్ ఎవ్రీ డే సో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఐ లైక్ లాడ్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట సో ఐ డోంట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎనీ ఇంజురీస్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆల్ సో ఐఎమ్ హ్యాపీ టు మెయింటైన్ దట్ ఫుడ్ అలాంగ్ అంటే జంక్ కాదు ఐ ఈట్ వెరీ గుడ్ ఫుడ్ అనమాట లైక్ లైక్ ఆఫ్ నాన్ యా జనరలీ గేమ్ ఆడేటప్పుడు ఎప్పుడైనా ఇంజురీ అయినప్పుడు కూడా లైక్ ఇంజురీస్ అయినప్పుడు మీరు గేమ్ నుండి కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది

సో మొత్తం రెస్ట్ అనేది ఉండదండి సో స్ట్రెంథనింగ్స్ లేకపోతే రిహా ప్రోగ్రామ్స్ ఏదో చేసుకుంటూ ఉండాలి సో అప్పుడు కూడా అంటే లైక్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడే ఇంజురీస్ అయినాయి అనుకోండి సో వాళ్ళు మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారా ఆర్ ఎల్స్ ఇస్ ఇట్ కంప్లీట్లీ మీ పర్సనల్ థింగ్ బోత్ లైక్ మై మా క్యాండ్లో ఫిజియోస్ ఉన్నారండి సో అక్కడ వన్స్ యూ అంత కోట్లో అంతా వాళ్ళకి ఇఫ్ యూ ఇంజర్డ్ రియలీ బ్యాడ్ సో యూ హ్యావ్ టు గివ్ ద మ్యాచ్ వచ్చిన తర్వాత వీళ్ళు మా ఫిజియోస్ కూడా డాక్టర్స్ మా దాంట్లో ఫిజియోస్ అందరూ ఉన్నారు అండి డాక్టర్స్ అంతా మనం చూపించుకున్న తర్వాత వీళ్ళు స్టార్ట్ యాప్ సో పర్సనల్ ఇట్స్ టేకింగ్ కేర్ ఆఫ్ అకాడమీ ఓకే ఫైన్ సో మ్యాచ్ గెలిచినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు గోల్డ్ గెలిచినప్పుడు మన నించోబెట్టేసి మిమ్మల్ని నేషనల్ అంతం ప్లే చేస్తారు సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీ మైండ్లో ఏం రన్ అవుతుంది ఎగ్జాక్ట్గా

చాలా అంటే వీక్నెస్లో ఆబ్వియస్లీ ఉంటాయండి సో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం సో ఐ లైక్ టు ఐఎమ్ మోర్ ఆఫ్ అన్ అటాకింగ్ పర్సన్ సో ఐ హ్యావ్ టు కీప్ ఆన్ ఇంప్రూవింగ్ మై స్ట్రోక్స్ అండ్ డిఫెన్స్ సో అవి అవుతూనే ఉంటాయి సో బట్ యూ హ్యావ్ టు బీ గెట్స్ మీరు మీ స్ట్రాంగ్ పాయింట్ కూడా ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటాను వీక్ పాయింట్ అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు ఫోర్ ఫోకస్ మోర్ ఆన్ యూర్ వీక్ వీక్ పాయింట్స్ ఓకే స్ట్రెంగ్స్ గురించి स्ट्रे गुरी अंदाने इंका डेवलपे यू टू बी अंटे लाइक दस् नो एंड इन लर्निंग अंड सो हैव टू मास्टर दट स्ट्रोक आल द टाइम सो अद स्ट्रांगना यू हैव ऑन डूइंग दट ऑन प्राक्टंग दट टू मास्टर दैट बट यू वो बी अस्टर इन दै स्ट्रोक आर एनी थिंग सो यू हेव टू कीप आटंग दट स्ट्रोक इफ यूर स्टिल वेरी स्ट्रांग आ दट पॉइंट स्टिल यू हेव टू प्राक्टिस సో మీకు గోపీచంద్ గారు అకాడమీలో ట్రైన్ అవుతున్నారు అండ్ మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు చాలా గేమ్స్ గెలిచారు సో కంటిన్యూ కంటిన్యూస్ గా మీరు ట్రైన్ అవుతూ ఉంటారు ఇప్పటికీ కూడా సార్ చెప్తూ ఉంటారా మీకు ఎలాంటి థింగ్స్ ఇలా ఆడాలి అలా ఆడాలి అని చెప్పి రెగ్యులర్ గా తిడతా ఉంటారు కూడా ఇంకా ఓకే సో అది ఇంకా అది కామన్ సో కోచ్ విల్ బి లైక్ యువర్ ఫాదర్ ఇంకా ఎంత ఎంత గెలిచినా ఇంకా గెలవాలనుకుంటారు కాబట్టి ఇట్స్ వెరీ నైస్ దట్ ఆయన స్టిల్ ఎందుకంటే ఇప్పుడు మేము బాగా పోడారు అనుకోండి మనం ఇంకా లైట్ తీసుకుని లూజ్ అవర్ సెల్స్ సో హీల్ బీ లైక్ దాట్ ఓన్లీ హీల్ బీ ఎంత గెలిచినా ఇంకా గెలవాలి ఇది నాట్ అండ్ ఇంకా గెలవలేదు ఇంకా గెలవాలని టైప్ ఆఫ్ మోటివేషన్ మోటివేషన్ టైప్ ఆఫ్ బాగా కొట్టించుకున్నాం కూడా చాలా చెప్పాను కదా ఎప్పుడు లైక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను సో ఐ వా చాలా నాటిగా ఉండేవాడిని కొడతా ఉండేవారు తిట్లుగా ఎక్కువ కొట్టారు నన్ను సో ఇట్స్ లైక్ వెరీ నైస్ ఇంటరాక్షన్ విత్ సో వెరీ హ్యాపీ జనరలీ ఇప్పుడు క్లాస్కి వెళ్ళినా కూడా మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం క్లాస్లో మొత్తం కంప్లీట్గా వినము ఒక్కొక్కసారి బ్రెయిన్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అలా మీకు ఎప్పుడైనా ఉందా అవుతుంటుందండి ఎప్పుడైనా ఏం చేస్తారా టైంలో ఏదో లైక్ కోచ్లు ఎక్కడ చూస్తున్నారో చూడలేదని చెప్పి ఉంటుంది కానీ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం వి ప్రాక్టీస్ సమ్ టైమ్స్ చాలా బోరింగ్గా ఉన్నప్పుడు వి జస్ట్ ట్రై టు ఎస్కేప్ చేయడానికి టైం పాస్ చేయడానికి చేస్తాం కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి ఫోకస్డ్ సో చాలా మంది మీరు గెలిచినప్పుడు కానీ ఓడిపోయినప్పుడు కానీ మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు గెలిచినప్పుడు గా సో మీకు బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ ఏంటి లైక్ మనకి యాక్చువల్లీ గెలిచినప్పుడు సమ్ ఆఫ్ ద బిగ్ పీపుల్స్ లైక్ బాగా పాలిటీషియన్స్ కానీ లైక్ సమ్ ఆఫ్ ద బిగ్ నేమ్స్ విచ్ ఐ కెన్ టెల్ యూ సో దే హంగ్రాచులేటెడ్ మీ వెరీ వెల్ సో నా దే బికేమ్ లైక్ అ ఫ్యామిలీ అన్నమాట సో ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ దే కంగ్రాచులేట్ యూ దే ఆర్ లైక్ వెరీ బిగ్

ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ప్లేయర్ వెరీ ఫోకస్డ్ ఆన్ గెటింగ్ ప్లేయర్స్ చాలా మంది మన రూట్ లెవెల్లో దే ఆర్ ప్లేయర్స్ చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు బట్ గవర్నమెంట్ కమింగ్ అప్ విత్ న్యూ న్యూ స్కీమ్స్ అండ్ మోడీ గవర్నమెంట్ రియల్లీ వెల్ స్పోర్ట్స్ ఖేలో ఇండియా అని రెండు మూడు స్టార్ట్ చేశారండి మనకి దానికి ఇట్స్ వెరీ గుడ్ స్కీమ్స్ ఫర్ దెమ్ వాళ్ళకి మనీ ఆల్మోస్ట్ చాలా మంచి మనీ వస్తుంది దాని తర్వాత అకాడమీస్లో అడ్మిషన్ దొరుకుతుంది ఫ్రీగా ఫ్రీగా అడ్మిషన్స్ దొరుకుతున్నాయి సో ఇట్స్ కమింగ్ అప్ అండ్ వస్తుంది నెక్స్ట్ ఇంకా మీకు వస్తుందండి మీకు స్పోర్ట్స్లో అది అనేది ఒకసారి అందరికీ అర్థమైన తర్వాత కొత్త కొత్త స్కీమ్స్ వస్తాయి బట్ యా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో యూ విల్ బీ సీయింగ్ యూ విల్ బీ సీయింగ్ ఆల్ ద ఒలింపిక్ మెడల్స్ ఆల్ అండ్ సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు దీంట్లో స్పోర్ట్స్ అనేది ప్యాషన్ లాగా ఉండి ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది సో ఇప్పుడు ఆస్పైరింగ్ వాళ్ళకు మీరు ఏం చెప్తారు సో వాట్ ఐ కెన్ సే లైక్ యూల్ ఫేస్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్ ఇన్ స్పోర్ట్ అండ్ ఎనీథింగ్ సో యూ హ్యావ్ టు బి మోటివేటెడ్ ఆల్ ద టైమ్ సో వస్తా ఉన్నా వస్తుంది దే దెల్ బీ ఏ టైమ్ ఫర్ ఎవ్రీ అథ్లీట్ ఎవ్రీ పర్సన్ సో యూ హ్యావ్ టు బీ పేషెంట్ అండ్ యూ హ్యావ్ టు బీ మెంటలీ రియలీ రియలీ స్ట్రాంగ్ అనమాట ఎందుకంటే వెన్ యూ లూజ్ యూ విల్ యూ సమ్ ఆఫ్ ద పీపుల్ విల్ డిమోటివేట్ యూ సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోర్ దెన్ మనకి ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ హీటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి జస్ట్ డోంట్ కేర్ అబౌట్ దమ్ జస్ బియోర్ జస్ట్ వర్క్ వర్క్ ఆన్ యూర్ సెల్ఫ్ వన్ డే విల్ బీర్ వన్ డే యుల్ బీ ఛాంపియన్ సో మీరు ఇప్పటివరకు ఆడిన మ్యాచెస్లో మీకు బాగా గుర్తుండిపోయింది యాక్చువల్లీ వరల్డ్ ఛాంపియన్షిప్ విచ్ హావ్ ప్లేడ్ ఇన్ క్వార్టర్ ఫైనల్స్ విచ్ హ్లే అగేన్స్ట్ విచ్ ఐ వన్ సో హీఈ కరెంట్లీ వరల్డ్ నెంబర్ టూ ఇన్ సీనియర్స్ సో దట్ వాస్ అ వెరీ గుడ్ మ్యాచ్ మెమరబుల్ మ్యాచ్ అనమాట ఓకే సో చాలా మంది గోపిచంద్ గారి అకాడమీ ఉన్నాయి ఇప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ఆడుతున్నారు సో వాళ్ళతో మీ ర్యాపో ఎలా ఉంటుంది అందరితో సర్ లైక్ ఇల్ బి మన అట్మాస్ఫియర్ విల్ బి వెరీ నైస్ అంటే లైక్ విల్ బి ఎంజాయ్ విల్ ఫై విల్ ఫైట్ విల్ హావ్ ఆల్ ద హ్యాపీ మూమెంట్స్ we will go out for dinners team dinners and we will be yeah, man ki school friends ela like or academy friends ante okay my school ka obviously like we didn't attend to school after 9th i didn't attend like most of we used to give only exams on so most of the time morning have school ela untado ma academy ayipindi so we have like lot of friends so we akade enjoy edam gaani tarvata we if we we'll have kind of nice time with all my friends or seniors సింపుల్ ఆ స్కూల్ అలా ఉంటుందో అకాడమీ అంతే ఓకే దెన్ వాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ సో ఐ ఫినిష్ మై బీకామ్ మన సార్ లైక్ ఐ డన్ బీకాం ఫ్రమ్ అన్న యూనివర్సిటీ అనమాట సో ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో వెళ్ళి ఎగ్జామ్స్ ఇవ్వడమే బికాస్ వీ డోంట్ హ్యావ్ అ టైమ్ టు గో టు ద కాలేజ్ అండ్ అటెండ్ కాలేజెస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కాలేజ్ విత్ దే హపోర్టెడ్ మీ వెరీ వెల్ ఓకే మీ సీనియర్స్ అండ్ ఫ్రెండ్స్ అన్నారు కదా ఇప్పుడు ఒక్కొక్క నేమ్ చెప్తాను సో వాళ్ళు మీ వాళ్ళ దగ్గర మీ నేర్చుకుంది ఏంటి పివి సింధు ఫోకస్డ్ ఫోకస్ వే సైప్రణీత్ హిస్ వెరీ ట్రిక్కీ అండ్ హి హస్ వెరీ గుడ్ టాలెంట్ ఓకే సైనా ఎవర్ హార్డ్ వర్కింగ్ కష్బ్ హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ డెడికేషన్ యా ఓకే సో ఆస్పైరింగ్ ప్లేయర్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సింపుల్ యు షుడ్ గివ్ యు 100% టు विन द టోర్నమెంట్స్ అండ్ Just keep on improving yourself సో వన్ డే యు విల్ బికమ్ as a champion still యూ షుడ్ వెయిట్ ఫర్ దట్ డే యూ క్ టు బీ మోటివేటెడ్ ఆల్ ద టైమ్ బికాస్ చెప్పారు మ్యాచెస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ యూ బ్యాట్మింటన్ స్పోర్ట్ యుల్ హ్యావ్ లాడ్ ఆఫ్ టోర్నమెంట్స్ అనమాట యాజ్ వెన్ యూ గెట్ లూజింగ్ ద మ్యాచెస్ యూల్ హ్యావ్ గుడ్ గ్రేటర్ ఆపర్చునిటీస్ టు విన్ ద మ్యాచెస్ బికాస్ మీకు టోర్నమెంట్స్ సర్క్యూట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టోర్నమెంట్స్ ఇయర్లో అవుతున్నప్పుడు యుల్ హ్యావ్ అ ఛాన్స్ ఏదో ఒక టోర్నమెంట్లో యూ విల్ షైన్ అనమాట సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ ఆపర్చునిటీ సో ఆబ్వియస్లీ ఒక ప్రతి ఒక్క ప్లేయర్ గోల్ ఒలింపిక్స్లో మెడల్ సాధించాలని చెప్పి సో మీ ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ ఎలా ఉంది సో గుడ్ అండి అండ్ లైక్ మేబీ లైక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐ కెన్ మేబీ ఐ కెన్ క్వాలిఫై ఫర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ దట్ సిజ్ మై ఆబ్వియస్లీ గోల్ సో లెట్ సీ హౌ ఐ వర్క్ అండ్ హౌ మై ఐమ్ గోయింగ్ టు ప్లే ఇన్ ద టోర్నమెంట్స్ ఐ హోప్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ విన్ టోర్నమెంట్స్ అండ్ సో చాలా మంది ఇప్పుడు అకాడమీలో ట్రైన్ అయిన తర్వాత బయటకు వచ్చి గేమ్స్ ఆడి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అండ్ దెన్ మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్కి రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు సో అలా ఏదైనా ఛాన్స్ ఉందా సో మీ మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమో ఇప్పుడు అయితే ఏం డిసైడ్ చేయలేదు ఐ హ్యావ్ లైక్ ఇంకో టెన్ ఇయర్స్ ఉంది కాబట్టి లెట్ సి ఐ డోంట్ యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ అవర్ దట్ సో ఐ హ్యావ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ స్పోర్ట్ అనమాట టు విన్ ద టోర్నమెంట్స్ సో బ్యాడ్మింటన్ అంటే చాలా మంది సింగిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు వై నాట్ డబుల్స్ ఒకప్పుడు ఉండేదండి ఎక్కువ సింగిల్స్ ప్లేయర్స్కి ఎక్కువ ఫేమ్ వస్తుందని చెప్పేసి ఉండేది స్టిల్ దేర్ ఇస్ దేర్ అనమాట సమ్ ఆఫ్ ద కంట్రీస్లో డబుల్స్ ఫేమస్ ఇఫ్ యూ టేక్ ఇండోనేషియా ఇఫ్ యూ టేక్ కొరియా డబుల్స్ ప్లేయర్స్ ఆర్ మోర్ ఫేమస్ ఓకే ఇప్పుడు మారుతుందండి లైక్ ఇఫ్ యూ గెట్ మోర్ ఛాంపియన్స్ ఎలా అయిపోయింది అంటే ఇండియాలో అప్పటి నుంచి ఒకప్పుడు సింగిల్స్ ఎక్కువ ఛాంపియన్స్ ఉండేసరికి ఫేస్ అంతా అందరూ ఒక సింగిల్స్ అనేవారు ఇప్పుడు నవ్వు వెన్ యూ విన్ ద టోర్నమెంట్స్ డబుల్స్లో కూడా గెలుస్తున్నారు ఇప్పుడు సో ఇప్పుడు ఏంటంటే పీపుల్ ఆర్ వాచింగ్ డబుల్స్ ఆల్సో ఇండియా నుంచి ఇట్ విల్ గ్రో అండ్ ఇప్పుడు ఇండోనేషియాలో ఇద్దరు ముగ్గురు గెలిచారు అనుకోండి సింగిల్స్ మైకి మారుతున్నాయి ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ అనమాట సో కంట్రీ వైజ్ ఉంటుంది ఓకే సో బ్యాడ్మింటన్లో చూసుకుంటే ఇప్పుడు క్రికెట్ లో అంటే జనరలీ లోనే ఉంటుంది మరి బ్యాడ్మింటన్లో ఎలాంటి ఏ సెకండ్లో ఉంది కానీ ఇప్పుడు లైక్ ఇఫ్ ఆస్క్ ఇట్ మోస్ట్ సెకండ్ మోస్ట్ ఫేమస్ స్పోర్ట్ అనమాట చాలా మంది చూసే దాంట్లో సో బ్యాడ్మింటన్ ఇస్ ఆఫ్ ద ఫేవరెట్ స్పోర్ట్ ఫర్ ఎవ్రీ పీ ఫర్ ఎవ్రీ ఇండియన్ అండ్ ఇఫ్ యూ ఆస్ మీ మీ ఎందుకంటే బికాస్ సింధు అండ్ సైనా దే వన్ ఒలింపిక్ మెడల్స్ ఈజ్ నాట్ ఎ జోక్ టు విన్ అన్ ఒలింపిక్ మెడల్స్ అనమాట సో ఇప్పుడు అందరూ ఏంటి లైక్ దే వాంట్ స్టార్ట్ దే వాంట్ టు టేక్ యాజ్ అ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ సో సెకండ్ ఉందని క్రికెట్ తర్వాత బ్యాడ్మింటన్ విల్ బి ద సెకండ్ మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్స్ ఫర్ ఎవ్రీ వన్ టైం పాస్ కానీ ఆడదాం అనుకుంటారు ఎక్సర్సైజ్ కానీ ఆడదాం అనుకుంటారు లైక్ ఇట్స్ ఈజీలీ యాక్సెసిబుల్ స్పోర్ట్ కాబట్టి సో ఇట్స్ బ్యాడ్మింటన్ విల్ బి ద మోస్ట్ ఫేవరెట్ స్పేట్ ఆఫ్ స్పోర్ట్ ఆఫ్టర్ క్రికెట్ ఓకే సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది దట్ నైస్ అండ్ లైక్ డాడీ కూడా ప్లేయరే కాబట్టి దే నో ద ఇన్ అండ్ అవుట్స్ సో దే సపోర్ట్ మీ ఆల్ ఆల్ దే లాంగ్ సో టోర్నమెంట్స్ కానీ లైక్ వెన్ ఐ లాస్ట్ దిస్ ది కీప్ మోటివేటింగ్ మీ సో దిస్ దే హ్యావ్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సో ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు మీ ఫాదర్ ఏమి ఎవరు అండి లైక్ జస్ట్ నువ్వు ఆడిన ఆడుకో వర్క్ హార్డ్ అండ్ జస్ట్ గివ్ యూ బెస్ట్ అంటారు అంతే తప్ప

బ్యాడ్మింటన్ ఎప్పుడైనా అనిపించిందా వేరే స్పోర్ట్ కి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి ఆల్రెడీ దేర్ ఇన్ దోక్సెంటింగ్ సీనియర్స్ కాబట్టి అనుకున్నాను క్రికెట్ ఆడితే బాగుండేదా ఇండియా బట్లీ ఫేమస్ ఎక్కువ క్రికెట్ చాలా ఎక్కువ ఫేమస్ కాబట్టి అనుకుంటారు కాబట్టి దట్ లైక్ థర్టీన్ అప్పుడు చిన్న పిల్లలు స్పోర్ట్ వేరే అయినప్పటికీ కూడా క్రికెట్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ క్రేజ్ ఉంది ఎప్పుడు అనిపించలేదా బాగుండేదండి ఊరికి ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళం కానీ బట్ లైక్ నాట్ సీరియస్లీ జోకింగ్ అనమాట ఎందుకంటే అండ్ లైక్ వెన్ ప్రొఫెషన్ ఒక స్పోర్ట్ విల్ యువర్ లైక్ మేజర్ ఏంటంటే నాట్ ఓకే క్రికెట్ ఎందుకు ఫేమస్ అంటే క్రేజ్ అండ్ మనీ సో అది కాకపోయినా బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో ఓకే బ్యాడ్మింటన్ ఓకే మనం ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు అచీవ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ సో ఆ ఫీల్డ్లో అనుకుంటుంది తప్ప వీ వోంట్ షిఫ్ట్ ఏదో అనుకుంటున్నాం మాడ్వర్స్ అంతే బట్ ఇంకో వేరే అది వేరే స్పోర్ట్స్ అనుకున్నాను ఏంటంటే ఓకే బ్యాడ్మింటన్ జాయిన్ అవ్వాల్సి అనుకుంటారు వేరే స్పోర్ట్స్లో ఉన్నారు కొంచెం తక్కువ ఫేమస్ ఉన్న స్పోర్ట్స్ సో ఇట్స్ అంతే అది ఒక అదంతే కొంతమంది అనుకుంటా ఉంటారు అనమాట నాట్ నాట్ యాజ్ సీరియస్లీ అందరు అందరి స్పోర్ట్స్కి లైక్ దే విల్ బీ గివింగ్ హండ్రెడ్ పర్సెంట్ టు దేర్ ఫీల్డ్ దే ఆర్ లైక్ స్పోర్ట్కి సో జనరలీ ప్లేయర్స్ ఫేస్ చేసే హర్డిల్స్ ఎలా ఉంటాయి ఆన్ ద కోర్ట్ కానీ లేదంటే స్పోర్ట్స్ ఆ ఫీల్డ్లో కానీ అంటే లైక్ డిపెండ్స్ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లైక్ సమ్ పీపుల్ ఆర్ లైక్ ఫేసింగ్ దేవ్ లైక్ ఫేసింగ్ ఇంజురీస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటాయి సో ఐమ్ లక్కీ దట్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఎనీథింగ్ ఇంజురీస్ అనేది నార్మల్ చిన్న చిన్న ఇంజరీస్ అని సో ఐమ్ వెరీ హ్యాపీ ఐ గెట్ ఎనీ బిగ్ వన్స్ అండ్ ఆల్ సో ఎవ్రీ వన్ హ్యాస్ ఓన్ థింగ్స్ అండ్ ఐ డోంట్ థింక్ లైక్ Problems like I think no one will be there. So me major achievements in So I won and uh, I got silver medal in world world junior championships in 2015 and I won uh, Asian junior in 2013. and I won I got a silver medal in Russia and last year 2019 in December this I think last year December I won South Asian Games which I won mm -hmm. team event and individual score and I've been I won like five six All India's in seniors and I won a lot of chalaunings so obviously world junior this like will uh, be a first indian ever to achieve a silver medalist that will be a uh, best moment and best tournament in my life as of now I, I want to win a lot more medals for my country like that ఓకే సో జనరలీ మన ప్లేయర్స్ కి అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కి మీరు అక్కడికి వెళ్తుంటారు కదా కి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా దే నాచురలీ స్ట్రాంగ్ అండ్ లైక్ యూ టేక్ యూరోపియన్స్ అండ్ చైనీస్ దే ఆచురలీ స్ట్రాంగ్ ఎందుకంటే ఐ డోంట్ నో వై ఆర్ రియల్లీ స్ట్రాంగ్ బట్ మనకి ఏంటంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి వాళ్ళు కష్టపడిందనుకంటే డబుల్ కష్టపడాలి ఎందుకంటే దర్ నాచురలీ స్ట్రాంగ్ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ జీన్స్ కానీ దర్ లైక్ సిక్స్ ఫుడ్ యూరోపియన్స్ అయితే సిక్స్ ఫుడ్ టూ అలా ఉంటారు సో యూ హ్యావ్ టు ట్రైన్ లాట్ మోర్ ఇంకా ఎక్కువ కష్టపడాలి మోర్ స్మార్ట్ బికాస్ట్ కోర్ట్ యూ హ్ దట్ స్ట్రెంగ్ సో యూ హూస్ పీపుల్ సింగిల్స్ లో ఇఫ్ యుర్ లైక్ వెరీ లాంగ్ ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ అడ్వాంటేజ్ అండ్ ఇట్ హెస్ అ సేమ్ ఎఫెక్ట్ ఆఫ్ డిస్అడ్వాంటేజ్ సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ హౌ యూస్ యువర్ హైట్ అండ్ యువర్ స్మార్ట్నెస్ ఆన్ ద కోర్ట్ ట్రూ ఇప్పుడు ఇక్కడ మన కంట్రీలో ఆడినప్పుడు అండ్ బయట కంట్రీలో ఆడినప్పుడు అంటే డిఫరెన్స్ ఏముంటుంది మీకు ఒక ప్లేయర్కి ఒక ప్లేయర్ అండ్ లైక్ యుల్ హ్యావ్ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయండి లైక్ ఇఫ్ ఇండియాలో లైక్ మీకు ఎక్కువ ఏసీలంతా ఏసీ ఉండదు అనమాట లైక్ ఇఫ్ యూ టేక్ యూరోప్లో ఏసీ ఉండదు యూల్ హ్యావ్ అ ప్రాపర్ ఫ్లైట్లో ఉంటుంది ఇఫ్ యూ గో టు థాయిలాండ్ ఇండోనేషియా యు హ్యావ్ ఎయిర్ ఎయిర్ కండిషన్ ఆన్ చేసినప్పుడు డ్రిఫ్ట్ అనేది ఉంటుంది చాలా వెరీ టఫ్ టు ప్లే సమ్ ఆఫ్ ద స్టేడియమ్స్ లైక్ దట్ నువ్వు ట్రైనింగ్ కూడా ఇక్కడ అలాగా ట్రైన్ చేయడం దాన్ని బట్టి ఉంటుంది యూ హ్యావ్ ట్రైనింగ్స్ లైక్ దాట్ ఆల్సో హౌ యూ హ్యావ్ టు ప్లే ఇన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ ఏషియన్ కంట్రీస్లో ఏసీ ఎక్కువ ఆ డ్రిఫ్ట్ ఉండడం వలన యూ ప్లే ప్లేన్ అ డిఫరెంట్ మన డిఫరెంట్ స్టైల్లో ఆడాలండి అది సో యూ టు బీ వెరీ స్మార్ట్ వెరీ అండ్ యూ టు బీ వెరీ ఫోకస్డ్ ఎందుకంటే మీకు కొంచెం మిస్టేక్ అయినా వెళ్ళిపోతే పాయింట్స్లో చాలా ఫాస్ట్గా సో యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్ అట్ దట్ మూమెంట్ సో మీకు ఎవరీ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ అంటే ఇష్టం Uh, Lee Chong, that time I was like a great fan of Lee Chong and Lin So they are very smart and very strong on court. So uh, they'll be my like uh, all-time idols for everyone. I think. Salaman mandi writing, you'll hear, this, you'll, you'll hear these names. So. Okay, thank you so much for your valuable time, and also uh, Miko next Olympics me gold awarty. Mm. I wish that comes true. Thank you so much, and thank once you. again, many more happy of the thank day. Thank you, thank you so much.